బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితం కాదని ప్రజల కోసం పనిచేస్తున్న జాతీయ పార్టీ అని బీఆర్ఎస్ అధ్యకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహం అందించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే కోరారు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఉద్యోగులు అధిక వేతనాలపై పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల పదకొండు వరకు గడువును పెంచింది రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు విద్యార్థినుల స్వీయ రక్షణే లక్ష్యంగా ఆపరేషన్ జ్వాలా పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు మహారాష్టలో తమ పార్టీ ఉనికిపై కొన్ని పార్టీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయని బీఆర్ఎస్ అధ్యకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రశ్నించారు బీఆర్ఎస్ కేవలం తెలంగాణ లేదా మహారాష్టకే పరిమితం కాదని ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న జాతీయ పార్టీ అని ఆయన పేర్కొన్నారు సర్కోలి గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన బీఆర్ఎస్ మహారాష్టలోకి ప్రవేశించినప్పటి నుంచి బీజేపీ కాంగ్రెస్లు రెండు తమ పార్టీని ప్రత్యర్థుల బీ టీమ్గా పిలుస్తున్నాయని అయితే తమ పార్టీ రైతులు వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు తెగలతో పాటు దేశంలోని అన్ని బలహీన వర్గాలకు చెందిన ఏ టీం అని చెప్పారు సోలాపూర్లో రెండు రోజుల పర్యటన ప్రారంభించినప్పటి నుంచి చంద్రశేఖరరావు మహారాష్టలోని రాజకీయ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు అంతకుముందు ఆయన పండరీపూర్లోని విఠల్ రుక్మిణి ఆలయాన్ని సందర్శించారు ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహం అందించడం ద్వారా మన దేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే కోరారు ఎంఎస్ఎంఈ పరిశ్రమల ద్వారా ఉత్పత్తిని పెంచడానికి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించడంపై దృష్టి సారించాలన్నారు అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్బంగా న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉద్యమి భారత్ ఎంఎస్ఎంఈ దినోత్సవంలో మంత్రి మాట్లాడారు దేశంలోని ఎంఎస్ఎంఈ రంగం జీడిపికి ముప్పై శాతం ఎగుమతులకు దాదాపు యాబై శాతం సహకరిస్తోందని ఆయన అన్నారు ఈ సందర్బంగా ఎంఎస్ఎంఈల అభివృద్దికి పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు వీటిలో ఛాంపియన్స్ టూ పాయింట్ జీరో పోర్టల్ మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఎంఎస్ఎంఈ ఐడియా హక్దాన్ త్రీ పాయింట్ జీరో క్లస్టర్ ప్రాజెక్టుల జియో ట్యాగింగ్ కోసం మొబైల్ యాప్ టెక్నాలజీ సెంటర్లు ఉన్నాయి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఉద్యోగులు అధిక వేతనాలపై పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల పదకొండు వరకు గడువును పెంచింది అర్హులైన పింఛన్దారులు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలేమైనా ఉంటే పరిష్కరించడానికి పదిహేను రోజుల అవకాశం ఇస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది కాగా నిన్నటితో దరఖాస్తు గడువు ముగియగా ఆప్షన్ ధృవీకరణ కోసం పదహారు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి వచ్చే నెల నాలుగున రాష్టపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన సందర్బంగా వివిధ శాఖల అధికారులు పగడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు సచివాలయంలో రాష్టపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమాపేశం ఏర్పాటు చేశారు డీజీపీ అంజనీ కుమార్తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సమాపేశంలో శాంతికుమారి మాట్లాడుతూ రాష్టపతి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్లో ఐదు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం జెండా ఊపి ప్రారంభించారు పలు రాష్టాల్లోని ముఖ్య నగరాలను అనుసంధానించేలా ఈ రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు ఈరోజు ప్రధానమంత్రి ప్రారంభించిన వందే భారత్ రైళ్లు భోపాల్ జబల్పూర్ ఖజురహో భోపాల్ ఇందోర్ హతియా పట్నా ధార్వాడ్ బెంగళూరు గోవా ముంబైల మధ్య నడుస్తాయి వీటిలో రెండు రైళ్లను భౌతికంగా మిగతా మూడు రైళ్లను వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై రాష్ట పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ బీజేపీలు రెండూ విమర్శించాయి కాంగ్రెస్ నాయకురాలు నోనియాగాంధీ ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యకులు నిరంజన్ మాజీల సహకారంతో రాష్టం ఏర్పాటైందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావే స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు తారక రామారావు వ్యాఖ్యలను ఖండిస్తూ నిరంజన్ బహిరంగంగా ప్రసంగించేటప్పుడు మంత్రి తన మాటలను అదుపులో ఉంచుకోవాలన్నారు బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ మంత్రికి ప్రజల పట్ల నిబద్దత లేదని తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు నగరంలో జరుగుతున్న అభివృద్దిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన మంత్రిని సవాల్ చేశారు పెద్దపల్లి జిల్లాలో ఖరీఫ్ పంటకు సంబంధించి ధాన్యం పంపిణీ వెంటనే ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి లక్ష్మీనారాయణ అన్నారు జిల్లాలో జరిగిన ఒక సమాపేశంలో సీఎంఆర్ రైస్ డెలివరీపై సంబంధిత అధికారులు రైస్ మిల్లర్లతో సమీక్ష జరిపారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించి ధాన్యం ఉత్పత్తిలో వేగాన్ని పెంచి లక్ష్యం మేరకు ధాన్యం పంపిణీ చేయాలని వానాకాలం పంటకు సంబంధించి పెండింగ్లో ఉన్న ధాన్యం పంపిణీ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు రాగల ఇరవై నాలుగు గంటల్లో రాష్టంలోని ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ రోజు నుంచి శనివారం వరకు రాష్టంలోని కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది రాష్టంలో నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్టంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి రాచన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని కుసుమరామయ్య ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ఆపరేషన్ జ్వాల స్వీయ రక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జిల్లాలోని విద్యార్థినులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్వీయ రక్షణ మెలకువలతో బాలికలు మహిళలకు సాధికారత కల్పించడం ద్వారా అత్యవసర సమయాల్లో సవాళ్లను వారు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారన్నారు రానున్న మూడు నెలల్లో నూట పదమూడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షకులు అవసరమైన స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్పిస్తారని ఆయన చెప్పారు రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి ఈ ఉదయం హైదరాబాద్లోని బంజరా హిల్స్లో ఆయన నివాసంలో మరణించారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆయన కన్నుమూశారు రామచంద్రారెడ్డి మృతికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు రామచంద్రారెడ్డి సిద్దిపేటతో పాటు తెలంగాణ ప్రజలకు వివిధ హోదాల్లో చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న తొలితరం కమ్యూనిస్టు నేతగా రామచంద్రారెడ్డి సేవలు ఆదర్శనీయమన్నారు బీఆర్ఎస్ పార్టీ కేవలం తెలంగాణకే పరిమితం కాదని ప్రజల కోసం పనిచేస్తున్న జాతీయ పార్టీ అని బీఆర్ఎస్ అధ్యకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహం అందించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే కోరారు